ఇవ్వనండి, ఇవ్వను, అయిపోయింది. ప్లీజ్ ఆయనకి నేను ఇచ్చేటువంటి సభలో ఉన్నారు. యు ఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఆన్ ది ఫ్లోర్. కూర్చోండి ప్లీజ్. ఇప్పటికే టైం అయింది. ఎల్ఏక్యూ నెంబర్ 135, మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ప్లీజ్ కూర్చోండి సార్, కూర్చోండి ప్లీజ్. మాట్లాడతాను, కూర్చోండి. చెప్పండి మినిస్టర్ గారు, చెప్పండి. కూర్చోవాలి. ఎవ్రీ డే మీ వల్ల సమతత్వం బండమే ఏమవుతుంది? ఎవ్రీ డే ఎంతమంది నేను కూర్చోవాలి, పోస్ట్ పోన్ అయింది. ఒక్క నిమిషం, నేను నిన్న సభ విడిచిపెట్టిన తర్వాత ప్లీజ్ కూర్చోవాలండి. ప్లీజ్ రైట్ రైట్ కూర్చోండి, కూర్చోండి. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చోండి రైట్, థ్యాంక్ యూ. కూర్చోండి నాయుడు గారు. ఇప్పుడు దయచేసి మీరు అబ్జర్వ్ చేయాలా, కూర్చోవాలా, కూర్చోవాలా, కూర్చోండి నాయుడు గారు, కూర్చోండి, కూర్చోండి సార్. ప్లీజ్ నాయుడు గారు, ప్లీజ్, ప్లీజ్. నో, ఐ డోంట్ అలౌ ఎనీబడి. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ అడగనివ్వండి. మంత్రి గారు చెప్పండి, చీఫ్ మినిస్టర్ సార్. మంత్రి గారు చెప్పండి. ఏం సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా సార్ కరెక్ట్ అది అధ్యక్ష చెప్పండి. మీరు సార్ కరెక్ట్ అది నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటి చెప్తాను. నిన్న హౌస్ అయిపోయింది. నిన్నంత కూడా జరిగినటువంటి దీంట్లో నాకు ఒక మంచి అలవాటు చెడ్డ అలవాటు నాకు తెలియదు, కానీ దీని మీద నేను సమీక్షించుకోవడం అలవాటు. నిన్న సమీక్షించుకుంటే సభ్యులు విలువైనటువంటి ప్రైవేట్ బిజినెస్ వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు. నేను శాసనసభలో నా నియోజకవర్గం సమస్యల్ని నేను ప్రొజెక్ట్ చేస్తాను, మా ప్రజలకి ఇది తెలుస్తుంది అని ఎంతో ఆశతో వాళ్ళు ఇవాళ సభకు వస్తారు. నిన్న చేసినటువంటి దానివల్ల ఏమైంది, మొత్తం మనం పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. వాళ్ళంతా కూడా నిన్న వచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా వచ్చి నాకు అడిగారు, సార్ ఏంటి సార్ ఇది ఇలాగైతే అని చెప్పని. లేదులే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానని చెప్పన్నాను. నా మీద గౌరవం ఉండి సభ్యులు వెళ్ళారు. నిజంగా వాళ్ళు అడిగిన దానికి మన దగ్గర సభ దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? దిస్ నాట్ కరెక్ట్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.